న్యూస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. పుల్కర్ మండల సర్వసభ్య సమావేశం సజావుగా సాగింది. వివిధ గ్రామాల సమస్యలు సమావేశానికి స్వాగతం పలికాయి. అయితే అన్ని సమస్యలు పరిష్కరించుకుందామని జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, ఎంపీపీ చైతన్య విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం మొదటి సర్వసభ్య సమావేశం ఎంపీపీ చైతన్య విజయభాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా చైర్పర్సన్ మంజుశ్రీ జయపాల్రెడ్డితో పాటు ఎంపీడీఓ విశ్వప్రసాద్, తహసీల్దార్ సునీల్ కుమార్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు నరసింహారెడ్డి హాజరయ్యారు. ఆయా గ్రామాల సమస్యలను సభ్యులు సభదృష్టికి తీసుకువచ్చారు. మండలంలో పాడి పశువుల సమస్యపై సభలో చర్చించడం జరిగింది. పాడి పశువుల ద్వారా రైతుకు ఆదాయంతో పాటు నాణ్యమైన పాలను అందించడం జరుగుతుందన్నారు ఎంపీపీ. కాబట్టి ప్రభుత్వం తరపున పాడి పశువుల ప్రోత్సాహానికి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సహకరించాలని కోరారు. ప్రజాప్రతినిధులు అధికారుల తీరుపై సభలో అసహనం వ్యక్తం చేశారు. గ్రామాలలో అనేక సమస్యలతో సతమతమవుతున్న అధికారులు స్పందించడం లేదని మండిపడ్డారు. అదేవిధంగా డిప్యూటీ తహసీల్దార్ వంశీ ప్రజలను అసభ్య పదజాలంతో దూషించారని, వారిపై చర్యలు తీసుకోవాలని చక్రియాల సర్పంచ్ కృష్ణారెడ్డి డిమాండ్ చేస్తూ తహసీల్దార్కి వినతిపత్రం అందజేశారు. కాగా అన్ని సమస్యలను పరిష్కరించుకుందామని జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, ఎంపీపీ చైతన్య విజయభాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. చాలా ఉన్నాయి. ఏ గ్రామానికి వెళ్ళినా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఇంకో దీనికి సమస్య ఎక్కడైనా ఉంది. మనకి అసెంబ్లీలో మన ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడినట్టు మన సిద్ధులు